హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ హేమంత్ ఈరోజు మనం ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇది సిరీస్కి పార్ట్ టూ వీడియో మీరు ఇవ్వడం చూసే ముందు పార్ట్ వన్ వీడియో చూసి ఈ వీడియోలోకి రండి లేదంటే మీకు స్టోరీ అర్థం కాదు స్టోరీ స్టార్ట్ చేసే ముందు స్టోరీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ గురించి ఇంకోసారి చెప్పుకుందాం మీకు మెయిన్ క్యాడ్రస్ గుర్తుంటే డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోండి దాని టైమ్ లైన్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఉంటుంది ఇన్స్పెక్టర్ రిషి తను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఎన్నో అండ్రకవర్ మిషన్లు చేసింటాడు మూడు సంవత్సరాలకు ముంజరైన ఒక మిషన్లో తను ఒక కన్ను పోగొట్టుకుంటాడు అయనార్ తను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ తను ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీకి చెందినవాడు యమున తను అయ్యనార్కి భార్య ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు యమున అయ్యనార్ కోసం వాళ్ళ నాన్ను వదిలేసి తనతో పాటు వచ్చేసింటుంది యమున ఒక ఆయుర్వేదం డాక్టర్ తను వాళ్ళ నాన్న దగ్గర నుంచే ఈ ఆయుర్వేదం నేర్చుకుంటుంది చిత్ర తను సబ్ ఇన్స్పెక్టర్ తను అయినారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్ని విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు సత్య తను తేనకాడు ప్రాంతంలో ఉండే ఫారెస్ట్ కి రేంజర్ ఇర్ఫాన్ తను తేనకాడు ప్రాంతంలో ఉండే ఫారెస్ట్ కి ఫారెస్టర్ అంటే రేంజర్ తర్వాత తనే హెడ్ సత్య వాళ్ళ నాన్న ఒక రిటైర్డ్ ఫారెస్ట్ రేంజర్ సత్య చిన్న వయసులో ఉన్నప్పుడు ఇర్ఫాన్ ఆయన దగ్గర కూడా పనిచేసింటాడు దానివల్లే సత్యకి ఇర్ఫాన్కి మంచి రిలేషన్ ఉంటుంది సత్య ఇర్ఫాన్ ఎప్పుడూ అన్నా అన్నా అని పిలుస్తుంటాడు ఖ్యాతి తను తేనకాడ ప్రాంతంలో ఉండే ఫారెస్ట్కి కి బీట్ ఆఫీసర్ ఖ్యాతి ఒక అనాథ తను ఒక అనాథ ఆశ్రమంలో పెరిగింటుంది ఖ్యాతిని పెంచిన మదర్ పేరు లియానా పెరుమాల్ తను తేనకాడ దగ్గరలో ఉండే ఒక విలేజ్కి సర్పంచ్ ఇంకా స్టోరీలోకి వస్తే రిషి అలాగ తన టీం మంగని అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తారు అప్పుడు మంగయ్య మాట్లాడుతూ నాకు ఈ మడ్రస్కి ఎలాంటి సంబంధం లేదు నేను ఒక డ్రామా గ్రూప్లో లీడ్రోల్ చేస్తుంటాను అందుకే నా దగ్గర రచ్చి కాస్ట్యూమ్ ఉంది అని చెప్తుంది సత్య తను చూసిన రచ్చి ఫొటేజ్ని రిషికి చూపిస్తాడు రిషి ఆ ఫొటేజ్ని చూసి అసలు నమ్మలేకపోతాడు ఇక్కడ స్టోరీ కొన్ని రోజుల వెనక్కి వెళ్తుంది రాబర్ట్ బతుకున్నప్పుడు తేనెకాడు ఫారెస్ట్లో ఉన్న జంతువుల్ని ఫోటో తీయడం కోసం వాటికి మేకల్ని మేతగా వేసి బయటికి రప్పించేవాడు రాబర్ట్ ఆ మేకలు పారిపోకుండా ఉండేందుకు వాటికి ఇంజక్షన్ ఇచ్చేవాడు దానివల్ల ఆ మేకల్ని తిన్న జంతువులు కూడా చనిపోతాయి తను ఆ మేకల్ని సెల్వాన్ ఒక తన దగ్గర నుంచి కొనుక్కునేవాడు పెరుమాల్ తను తేనకాడికి దగ్గరలో ఉన్న ఒక విలేజ్కి సర్పంచ్ సెల్వాది అదే ఊరు ఊర్లో ఉన్న కొంతమంది యువకులు పంచాయతీ పెట్టించి ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ రచ్చిని పట్టుకోవడం కోసం ఏం చేయట్లేదు మనం ఊరికనే ఉంటే ఆ రచ్చి మనల్ని కూడా చంపేస్తుంది అంటూ మనం ఊరికి కాపలా కాసి దాన్ని చంపేద్దామంటాడు అప్పుడు పెరుమాల్ మాట్లాడుతూ ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసులు దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు మనం తొందరపడితే బాగుండదు అని అందరినీ కంట్రోల్ చేస్తాడు సెల్వా తను చేసిన పాపాలకి రచ్చి తనని ఎక్కడ చంపేస్తుందేమో అని చాలా భయపడుతుంటాడు మంగై ఈ పెరుమాల్ కూతురే మంగయ్య స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం పెరుమాళ్ళకి ఇష్టం ఉండదు అందుకు తనని ఎల్లగోలగా ఒప్పించి పెళ్లి చేస్తాడు కాని తన మగుడు కూడా మంచివాడు కాదు తన రోజు మంగైని కొడుతూ హింసిస్తూ ఉంటాడు ఓపిక ఉన్నంత వరకు వాడిని భరిస్తుంది కాని ఒకసారి తన ఓపిక నశించిపోయేసరికి తన భడతాన్ని అలాగే తన ఇంట్లో వాళ్ళని వదిలేసి సొంతంగా పనిచేసుకుంటూ తనకు నచ్చిన డ్రామాస్ని చేసుకుంటూ ఉంటుంది పెరుమాలికి తన అంటే ఇష్టం కానీ ఈగో కూడా చాలా ఎక్కువ అందుకే తన కూతురుతో మాట్లాడు మంగై కూడా సేమ్ వాళ్ళ నాన్నలాగే రిషి అలాగే తన టీం మంగై చెప్పింది నిజమా కాదు తెలుసుకోవడం కోసం తన గురించి ఎంక్వైరీ చేస్తారు అప్పుడు వాళ్ళకి తను చెప్పిన ప్రతి ఒక్కటి నిజమే అని తెలుస్తుంది అన్నీ కరెక్ట్గానే ఉన్నా రిషి మంగై మీద అనుమాన పడుతూ ఉంటాడు రిషి ఖ్యాతి ఇద్దరూ చాలా క్లోజ్ అయింటారు రిషి ఖ్యాతికి దగ్గర అవ్వాలని చూసిన ప్రతిసారి తనకి విజయ్ కనిపిస్తూ ఖ్యాతిని దూరం పెట్టేలా చేస్తుంటుంది హీరా ఇంటర్వ్యూ కోసం కోయంబోతుర్కి వచ్చి చిత్ర వాళ్ళ ఇంటికి వస్తుంది ఇద్దరు వాళ్ళ పాత రోజులను గుర్తు చేసుకుంటూ చాలా సంతోషపడతారు హీరా చిత్ర అంటే ఇంట్రెస్ట్ అయినట్టు ప్రవర్తిస్తుంటే చిత్ర తనకి ముద్దు పెట్టేస్తుంది కానీ హీరా ఏం చెప్పకపోయేసరికి చిత్ర నేను హీరాకి ఇష్టం లేదు అనుకొని చాలా బాధపడుతుంది యమున అయినారితో విడిపోవాలని ఫిక్స్ అయ్యి నాకు విడాకులు కావాలి అంటుంది అయినారు కూడా యమునాని ఇబ్బంది పెట్టకూడదు అని దాన్ని ఒప్పుకుంటాడు ఖ్యాతి అలాగే ఇంకో లేడీ ఆఫీసర్ డ్యూటీకి వెళ్ళి ఇద్దరికి వచ్చిండరు దానికి సత్య తన టీంతో కలిసి ఫారెస్ట్లో వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు రిషి క్యాతి కనిపించట్లేదన్న విషయం తెలుసుకొని ఫారెస్ట్లోకి వచ్చి సత్యతో పాటు క్యాతిని వెతకడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు వాళ్ళకి క్యాతితో పాటు ఉన్న ఇంకో లేడీ ఆఫీసర్ కనిపిస్తుంది తను స్పృహ కోల్పోయి కింద ఉంటుంది రిషి అక్కడ పడిపోయిన క్యాతి మొబైల్లో వీడియో కెమెరా ఉండడం చూసి ఆ వీడియోని చూస్తాడు ఆ వీడియోలో రచ్చి క్యాతిని లక్కుని వెళ్ళినట్టు కనిపిస్తుంది అందరూ కలిసి ఖ్యాతిని వెతకడం స్టార్ట్ చేస్తారు రిషికి ఖ్యాతి కనిపిస్తుంది కానీ అప్పటికే రచ్చి చేయాల్సింది మొత్తం చేసేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది వెబ్ స్పిన్నర్స్ ఖ్యాతి మీద గూడు కడుతుంటే రిషి తనని కాపాడుతాడు ఖ్యాతి స్పృహలోకి వచ్చి రిషిని రచ్చి అనుకొని చాలా భయపడుతుంది రిషి తనని కంట్రోల్ చేసి తనకి ధైర్యం చెప్తాడు రిషి ఖ్యాతితో మాట్లాడుతూ తనను లాక్కొని వెళ్ళింది ఎవరు తెలుసుకునేందుకు ట్రై చేస్తాడు అప్పుడు ఖ్యాతి మాట్లాడుతూ నన్నెత్తుకొని వెళ్ళింది రచ్చినే తను నా కాళ్ళు చేతులు ప్యారెసేపు ఎలా చేసి నా మొహంలో మొహం పెట్టి చూసింది నేను దానికి చాలా భయపడి స్పృహ కోల్పోయా అంటుంది దాని కృషి మాట్లాడుతూ నీకున్న భయం వల్ల నీ మనసు భ్రమపడుతోంది అలాంటిదేమీ ఉండదు అంటాడు అప్పుడు ఖ్యాతి మాట్లాడుతూ ఒకరి దయం కనిపించింది అని చెప్తే మిగతా వాళ్ళు వాళ్ళ వంక ఎలా చూస్తారో నాకు తెలుసు అయినా నువ్వు కూడా ఎవరినో ఊహించుకుంటూ ఉంటావు కదా అంటుంది దాని కృషి విజయ్ గురించి ఖ్యాతికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు విజి ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు ఒక ఫంక్షన్లో విజికి రిషికి పరిచయం అవుతుంది ఇద్దరు ఒకరి కంపెనీని ఒకరు బాగా ఎంజాయ్ చేస్తారు అందుకు రోజు ఇద్దరు కలుసుకుంటూ చాలా దగ్గరవుతారు ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది దాంతో వాళ్ళు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు రోజులు గడిచే కొద్దీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతారు ఇద్దరు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటారు అంతా సంతోషంగానే ఉంటుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య మాట్లాడుకోవడానికి ఏమీ లేక మాట్లాడుకోవడం తగ్గించేస్తారు విజి రిషి తనని వదిలేసి ఎక్కడ వేరేమైతే వెళ్ళిపోతాడు అని ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది రిషి జాబ్ గురించి కూడా ఏం చెప్పకపోతుండేసరికి విజయ్ రిషి మీద అనుమానపడ్డం స్టార్ట్ చేస్తుంది ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి రోజులు గడిచే కొద్దీ ఆ గొడవలు ఇంకా ఎక్కువ అవుతుంటే తప్ప తగ్గవు విజయ్ రిషి మీద వైలెంట్గా మారిపోవడం స్టార్ట్ చేస్తుంది రిషి విజయ్తో అనుకున్న ప్రతిసారి విజయ్ రిషికి సారి చెప్పి తన మనసుని మారుస్తూ వస్తుంది అలా అని వాళ్ళ మధ్య ఉన్న గొడవలు మాత్రం తగ్గవు గొడవలు అలాగే జరుగుతుండేసరికి రిషి విజయ్తో విడిపోవాలని ఫిక్స్ అయ్యి ఒక మిషన్ కోసం పబ్కి వస్తాడు విజయ్ అక్కడికి కూడా వచ్చి రిషితో మాట్లాడుతూ మనం విడిపోవద్దు అని చెప్పేందుకు ట్రై చేస్తుంది రిషికి విజయ్ అంటే ప్రాణం అందుకు దీని గురించి మనం ఇంట్లో మాట్లాడదామని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇక్కడ సిచ్యువేషన్ బాగలేదు అంటాడు రిషి మిషన్ కంప్లీట్ చేయడం కోసం ఒక గ్యాంగ్తో గన్ఫరింగ్లో ఉన్నప్పుడు విజయ్ గన్సౌండ్లు విని లోపలికి వస్తుంది అప్పుడు వాళ్ళు విజయ్ షూట్ చేస్తారు వాళ్ళు షూట్ చేసిన బుల్లెట్ విజీ బాడీలో నుంచి బయటికి వచ్చి రిషి కంట నుంచి వెళ్తుంది అప్పుడే రిషి తను ప్రేమించే విజయ్ని అలాగే తన కన్నునే పోగొట్టుకుంటాడు రిషి విజి చనిపోయిందనే దాన్ని జీర్ణించుకోలేక తనని ఊహించుకోవడం స్టార్ట్ చేస్తాడు తను ఎన్నో థెరపీలు తీసుకున్న తర్వాత ఈ స్టేజ్కి వచ్చింటాడు రిషి కోలుకున్న కొన్ని రోజులకి విజయ్ని చంపిన వాడిని పట్టుకోయింటాడు డిఎస్పి పై ఆఫీసర్లతో మాట్లాడి తను ఈ కేసును డీల్ చేసేందుకు అవకాశం ఇప్పించింటాడు రిషి ఖ్యాతితో మాట్లాడుతూ ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నాను అంటే బ్రెయిన్కి శక్తి చాలా ఎక్కువ అది లేనిది కూడా ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఒకరు ఉంటారు మనం వాళ్ళని పట్టుకుందాం అంటాడు పెరుమాల్ వాళ్ళ విలేజ్ లో ఉండే తులసి అమ్మాయి రచ్చి వశం అయింటుంది అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి ఊర్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని ఒక మంత్రగాన్ని పిలిపిస్తారు అతను తనకున్న శక్తులు యూజ్ చేసి తులసిని కాపాడతాడు కానీ ఊర్లో ఉన్న యువకులకి ఈ విషయం తెలిసిపోతుంది దానికి వాళ్ళు తులసిని కట్టేసి కొట్టడం స్టార్ట్ చేస్తారు ఈ విషయం పెరుమాల్ తెలుసుకొని వాళ్ళందరి మీద సీరియస్ అయ్యి తులసిని కాపాడతాడు హీరా కూడా సేమ్ చిత్రలాగే కానీ తను ఓపెన్ అవడానికి భయపడుతుంటుంది హీరాకి చిత్ర దగ్గర వచ్చిన ఎమోషన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు కూడా వచ్చిండదు అందుకు తన చిత్రతో ఓపెన్ అయ్యి తను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తుంది దాంతో హీరా చిత్ర ఇద్దరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు రోజు చిత్ర ఫోన్లో బిజీగా ఉంటే అయినాడు దాన్ని గమనించి నీ బాయ్ ఫ్రెండ్ని ఒకసారి చూపించు అంటాడు అన్ని విషయాలు అయినార్కి చెప్పే చిత్ర ఈ విషయం చెప్పడానికి మాత్రం చాలా ఆలోచిస్తుంది చిత్ర అయినార్కి ఏం చెప్పకపోయేసరికి ఐనార్ తనకి చెప్పడం ఇష్టం లేదేమో అని తనను చెప్పమని ఫోర్స్ చేయడు రిషి అలగ తన టీం మంగయ్య ఇంట్లో దొరికిన రచ్చి కాస్ట్యూమ్ ని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించింటారు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్లు వస్తాయి రిషి అలగ తన టీం ఆ రిపోర్ట్లు చూస్తున్నప్పుడు ఆ కాస్ట్యూమ్ మీద చనిపోయిన వాళ్ళ ట్రేసెస్ ఏమీ లేవు అని అలాగే రత్నం కారులో జరిగిన హెయిర్ శాంపుల్ మంగయ్య హెయిర్ శాంపుల్ తో మ్యాచ్ అవ్వట్లేదు అని తెలుస్తుంది మంగై పేరెంట్స్ లాయర్ ని స్టేషన్కి వచ్చేసరికి రిషి మంగయ్యని వదిలేస్తాడు కానీ తనకి మంగై మీద డౌట్ అలాగే ఉంటుంది పోలీసులు ఒక సాల్వ్ చేయాలి అనుకుంటే మూడు క్వశ్చన్లు రైస్ చేసుకుంటారు ఆ క్వశ్చన్లు ఏమి అంటే ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపారు సో రిషి ఈ క్వశ్చన్ తన మైండ్లో వేసుకొని ఈ కేసును త్వరగా సాల్వ్ చేయాలి అంటే విక్టిమ్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అందరి గురించి ఎంక్వైరీ చేయాలి అనుకుంటాడు బాలా భార్య పోలీసులు తన భర్త గురించి ఎంక్వైరీ చేస్తున్న విషయం తెలుసుకొని వాళ్ళ ఊర్లో ఉన్న మార్కెట్కి వెళ్ళి ఒక అతన్ని కలుస్తుంది తనకి తెలియని విషయం ఏమి అంటే అయినా తనని ఫాలో అవుతూ ఉంటాడు అయినార్ బాలా భార్య కలిసిన తనని చూసి అతన్ని ఫాలో అవుతాడు అతను కూరగాయలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఎవరికీ తెలియకుండా పోచర్లకు సంబంధించిన వాటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు అయినార్ దాన్ని చూసి వాళ్ళ గురించి సత్యాకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు దాంతో సత్య అలారాన్ని పట్టుకొని చెక్ చేస్తాడు దాంట్లో ఏనుగు దంతాలు పులి చర్మాలు ఉంటాయి ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందుకు అతన్ని సత్య అరెస్ట్ చేసి సరకు పోచర్లకు దొరకకుండా చేయాలి అని దాన్ని దాచిపెట్టాలి అనుకుంటాడు ఇర్ఫాన్ కూడా సత్య వెంట వెళ్తాడు ఇద్దరూ కలిసి తెలియని ఒక చోట వాటిని దాచిపెడతారు సత్య అరెస్ట్ చేసిన తన పేరు సుర్లి తను తనకి పనిచిన వాడి గురించి పోలీసులు చెప్పేందుకు భయపడుతుంటాడు ఎందుకంటే పోచింగ్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయింటారు సుర్లి ఎవరి గురించి నాకు బయట చెప్తే అందరూ కలిసి తనని చంపేస్తారు అందుకే సుర్లి అంతగా భయపడుతుంటాడు రిషి సురళిని వచ్చి కలిసి తనను ఎంక్వైరీ చేస్తాడు అప్పుడు సురళి మాట్లాడుతూ బాలా చేసే పని చేసేవాడు కాని తను ఎందుకో ఈ పని మానేద్దాం అనుకున్నాడు అలా అనుకున్న కొండ్రుజులకే తను చనిపోయాడు అని చెప్తాడు బాల భార్యకి ఈ విషయం తెలుసు కాని బాల గురించి పోలీసులకు చెప్తే తన బిడ్డ జీవితం నాశనం అవుతుంది అని పోలీసులకి ఈ విషయం చెప్పిండదు చిత్ర మొత్తం విని ఇదంతా పోచర్లే చేసి రచ్చి చేస్తున్నట్టు అందరూ నమ్మిస్తున్నారు అనుకుంటుంది కాని అయినారు మాత్రం రచ్చినే ఇదంతా చేస్తుంది అనుకుంటాడు ఇర్ఫాన్ నైటుడు చేయడం కోసం అడవిలో వెళ్తున్నప్పుడు తన వెనకాల పడతారు దానికి ఇర్ఫాన్ వాకి ద్వారా సత్యాతో మాట్లాడుతూ త్వరగా నా దగ్గరికి రా అంటాడు సత్య తన టీంతో కలిసి త్వరగా ఇర్ఫాన్ చెప్పిన చోటికి వస్తాడు కానీ ఇర్ఫాన్ ఎక్కడా కనిపించడు అందుకు అందరూ ఇర్ఫాన్ కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్తారు సత్తాకి ఇర్ఫాన్ కనిపిస్తాడు కానీ ఇంతలో ఎవరు అక్కడికి వచ్చి సత్యాని ఇర్ఫాన్ ఇద్దరిని ఎదుకొని వెళ్ళిపోతారు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మల్లిక ఇర్ఫాన్ సత్తా ఇద్దరు కనిపించకుండా పోయిన విషయం తెలుసుకొని రెస్క్యూ టీం తడువులోకి వెళ్ళి మొత్తం గాలిస్తారు కానీ వాళ్ళు ఎక్కడా కనిపించరు ఇర్ఫాన్ వాళ్ళ భార్య అలాగే సత్యవాల్ నాన్న వాళ్ళ కోసం స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు రెస్క్యూ టీంకి దొరకలేదు అనే విషయం క్యాతి రిషికి చెప్తూ చాలా బాధపడుతుంది దానికి ఋషి మాట్లాడుతూ వాళ్ళెవరికి దొరకలేదు అంటే ప్రాణాలతో ఉన్నారు అర్థం వాళ్ళని ఖచ్చితంగా పోచర కిడ్నాప్ ఉంటారు అంటూ రైడ్లో దొరికిన సరికి ఎక్కడుందో నీకు తెలుసా అని ఖ్యాతిని అడుగుతాడు క్యాతి మాట్లాడుతూ నాకు దాని గురించి ఏం తెలీదు అంటుంది రిషి అలాగ తన టీం రచ్చి నడ్డం పెట్టుకుని పోచర్ హత్యలు చేస్తున్నారు అనుకుంటారు అందుకని పోచర్లను ఎలాగైనా సరే పట్టుకోవాలి అనుకుంటారు సత్యాని ఇర్ఫాన్ని పోచర్ శేఖరే కిడ్నాప్ చేపించింటాడు సత్య పట్టుకున్న సరుకు కొన్ని కోట్ల విలువ చేస్తుంది అందుకే శేఖర్ సత్యాని ఇర్ఫాన్ని కిడ్నాప్ చేపించి తన సరుకు ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఇద్దరు చితకొట్టిస్తాడు కొట్టేస్తాడు కానీ ఇద్దరు సరుకు ఎక్కడ ఉందో చెప్పరు రిషి రైడ్లో దొరికిన సురళితో మాట్లాడి తనకి డీలింగ్ ఇచ్చింది రాజన్న ఒకతను అని తెలుసుకుంటాడు రిషి తన టీంతో కలిసి తనని పట్టుకోవడం కోసం తనుండే చోటికి వస్తాడు కొన్ని రోజుల నుంచి హీరా చిత్రతో కాంటాక్ట్లో ఉండదు హీరా దగ్గర ఏం జరుగుతోంది అని అర్థం కాక టెన్షన్లో తన చేయిని కోసుకుంటుంది అయినా తన చేతికున్న ఘాట్లు చూసి నీకేదైనా చెప్పాలనిపిస్తే నాతో షేర్ చేసుకో అంతేకాని ఇలా చేయి కోసుకోవద్దు అని తనకు ధైర్యం చెప్తాడు రాజ్ పోలీసులు తన కోసం వచ్చిన విషయం తెలుసుకొని వాళ్లకు దొరకకుండా అక్కడి నుంచి పారిపోతాడు శేఖర్ అడవిలో ఉన్న చిన్న పులులను పట్టుకొని వాటిని చంపి చర్మం తీస్తుంటాడు సత్య దాన్ని చూసి తట్టుకోలేక శేఖర్ మీద కోప్పడతాడు దానికి శేఖర్ సత్యాన్ని చిత కొడతాడు రిషి రాజ్ ఉన్నాడో తెలుసుకొని తనని పట్టుకుంటాడు అప్పుడు తనకి రత్నంకి శేఖర్కి పరిచయం ఉన్న విషయం తెలుస్తుంది రిషి రత్నం తమ్ముణ్ణి పట్టుకొని శేఖర్ నంబర్ని కనుక్కుంటాడు ఆ తర్వాత ఆ నెంబర్ని ట్రేస్ చేసి తనెక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు రిషి తన టీంతో కలిసి అక్కడికి వచ్చి శేఖర్ మీద తన మనుషుల మీద దాడి చేస్తాడు శేఖర్ ఆ పోలీసులను చంపేందుకు ట్రై చేస్తాడు కానీ తన మనుషులందరూ చనిపోయేసరికి పోలీసులు దొరక్కకుండా నుంచి పారిపోతాడు రిషి ఆలుగా తన టీం సత్యాన్ని కాపాడతాడు కానీ శేఖర్ ఇర్ఫాన్ని చంపేసింటాడు సత్య చనిపోయిన ఇర్ఫాన్ని చూసి చాలా బాధపడతాడు ఇర్ఫాన్ చనిపోయిన విషయం తన భార్య తెలుసుకొని చాలా బాధపడుతుంది ఆ తర్వాత తన ఇంట్లో వాళ్ళు తన అంతక్రియలు పూర్తి చేస్తారు సత్య ఇర్ఫాన్ పోయిన బాధను తట్టుకోలేక చాలా బాధపడుతుంటాడు రిషి సత్యపక్కనే ఉంటూ తన బాధను పోగొట్టేందుకు ట్రై చేస్తాడు ఖ్యాతి టైం దొరికినప్పుడల్లా వాళ్ళ మదర్ లీనా దగ్గరికి వెళ్ళి తనను చూసుకుంటూ ఉంటుంది రిషి ఖ్యాతితో పాటే ఉంటూ తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు అది ఖ్యాతికి చాలా బాగా నచ్చుతూ ఉంటుంది యమున ఐనార్ని విడిచి ఉండలేక తనతో మళ్లీ కలిసిపోతుంది దానికి ఐనార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హీరా దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ రాకపోతుండేసరికి చిత్ర చాలా టెన్షన్ అయిపోతూ ఉంటుంది అసలు హీరా దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చిత్ర హీరా వాళ్ళ ఇంటికి వస్తుంది హీరా ఇంట్లో వాళ్ళు తన గురించి మొత్తం తెలుసుకొని తనకి పెళ్లి ఫిక్స్ చేసింటారు హీరా కూడా తన లాంటి వాళ్ళని సమాజం యాక్సెప్ట్ చేయదున్న భయంతో ఆ పెళ్లికి ఉంటుంది చిత్ర ఈ విషయం తెలుసుకుని చాలా బాధపడుతుంది వాళ్ళిద్దరి ప్రేమ అక్కడతో అయిపోతుంది రిషి పోచర్లు చేసిన మడ్రలని రచ్చి చేసిన మడ్రస్తో కంపేర్ చేస్తాడు అప్పుడు రిషికి ఈ హత్యలు చేస్తోంది పోచర్లు కాదు అని తెలుస్తుంది ఎలా అంటే పోచర్లు హత్య చేసినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్ని అక్కడే వదిలేసి ఉంటారు కానీ రచ్చి హత్య చేసినప్పుడు మాత్రం ఎలాంటి క్లూ వదలదు పై ఆఫీసర్లు రిషితో మాట్లాడుతూ గవర్నమెంట్ తేన్ కార్డ్ని డెవలప్ చేయాలని చూస్తుంది ఈ కేసుని త్వరగా సాల్వ్ చేయని రిషి మీద ఫోర్స్ పెడతారు రిషి సెల్వా గురించి తెలుసుకుని తనను వెళ్ళి కలుస్తాడు అప్పుడు రిషికి రాబర్ట్ మేకలకు ఇచ్చే ఇంజక్షన్ల వల్ల వాటిని తిన్న జంతువులు కూడా చనిపోయేవి అని తెలుస్తుంది రిషి రాత్రి ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి బయట చూస్తాడు తన రచ్చిని పట్టుకోవాలి అని తన దగ్గరికి వెళ్తాడు కాని రచ్చి రిషికి దొరకుండా అడవిలోకి వెళ్ళిపోతుంది రిషి కూడా తన వెనకాలే వెళ్తాడు రిషి తనని ఫాలో అవుతూ రచ్చి ఉండి ఆ చెట్టు దగ్గరికి వస్తాడు రచ్చి రిషిని ప్యారలైజ్ ఎలా చేసి తన దగ్గరికి వచ్చి మొహంలో మొహం పెట్టి చూస్తుంది రిషి తనని చూస్తూ స్పృహ కోల్పోతాడు రచ్చి రిషిని ఏం చేయదు దానికి తను మరుసటి రోజు పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చేస్తాడు ఐనార్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యమునాతో పాట జీవితం పంచుకోవాలి అనుకుంటాడు దానికి తనతో పాటు కలిసి ఉండేందుకు ఒక ఫ్లాట్ని కొనుక్కుంటాడు యమున ఆ ఫ్లాట్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఐనార్ చిత్ర ఒక అనే విషయం తెలుసుకుని అస్సలు నమ్మలేకపోతాడు తనకు ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకు దీని గురించి ఏం చెప్పలేదు కాబట్టి కాని తన చిత్ర కోసం నేను నిన్ను అర్థం చేసుకునేందుకు ట్రై చేస్తా అని తనకి మాటిస్తాడు దానికి చిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఐదు సంవత్సరాలకు ముందు జరిపిన బాల జంతుల దంతాలనే చర్మాన్ని ట్రాన్స్పోర్ట్ చేసింటాడు రాబర్ట్ ఏమో ఫోటోల కోసం జంతువుల్ని చంపేసింటాడు ఏకాంబరం రోడ్ కన్స్ట్రక్షన్ పేరుతో కొన్ని ఎకరాల అడవిని నాశనం చేసింటాడు ఇంక రత్నం ఏమో పోచర్లతో సంబంధం పెట్టుకుని చాలా జంతువుల్ని చంపింటాడు చనిపోయిన విక్టీమ్స్ అందరూ ఏదో ఒక విధంగా అడవిని కాని అడవిలో ఉన్న జంతువుల్ని కాని నాశనం చేసింటారు అందుకే మండర్ చేసే వాళ్ళు వాళ్ళని చంపింటారు రిషి అలాగే తన టీం ఈ విషయాన్ని కనుక్కుంటారు శేఖర్ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ఓ గుహలో దాక్కుంటాడు ఆ గుహలోనే కానగర్ జాతి వాళ్ళు నరబలి ఇచ్చుకుయింటారు శేఖర్ అడవిలో జంతువులను చంపినందుకు రచ్చి శేఖర్ కూడా చంపేస్తుంది ఋషి ఇద్దరు శేఖర్ చనిపిన విషయం తెలుసుకొని తన శవమున్న చోటికి వస్తారు వాళ్ళిద్దరూ శేఖర్ గుహలు తలదాచుకున్న విషయం తెలుసుకొని వాళ్ళ టీంతో కలిసి ఆ గుహలోకి వస్తారు ఆ గుహలు రెండు ప్లేస్లు ఉంటాయి దాంట్లో ఉన్న ఒక ప్లేస్లోనే ఈ కానగర్ జాతి వాళ్లు నరబలిచ్చుకుంటారు ఇంకో ప్లేస్లో ఏమో చాలా వెబ్ స్పిన్నర్స్ ఉంటాయి అవి అక్కడే చాలా పెద్ద గూడు ఉంటాయి రిషి అక్కడ ఉన్న కానగర జాతి వాళ్ళ అస్థికలు చూసి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు వాళ్ళు చనిపోయిన టైంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్న ఆఫీసర్ అప్పుడు జరిగింది మొత్తం రిషికి తన టీంకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇరవై సంవత్సరాల కింద గవర్నమెంట్ ట్రైబల్ రియల్కేషన్ స్కీమ్ ని తీసుకుని వచ్చి ఉంటుంది అంటే ట్రైబల్స్ అందరిని ఒక ఊర్లోకి మార్చి అక్కడ అందరికీ ఇల్లు ఇస్తుంది కానీ కానగర జాతి వాళ్ళు అడవిని వదిలి వెళ్లేందుకు ఇష్టపడరు మొదట్లో రిక్వెస్ట్ చేసిన గవర్నమెంట్ తర్వాత బెదిరించడం స్టార్ట్ చేస్తుంది కానగర జాతి వాళ్ళు అడవి నుంచి మేము వెళ్ళము అని ప్రొటెస్ట్ చేస్తారు కానీ ఎలాంటి యూజ్ లేకపోయేసరికి అందరూ కలిసి రచ్చని బయట రప్పించాలి అని నరబలిచ్చుకుంటారు పోలీసులకి వాళ్ళంతా చనిపిన విషయం తెలుస్తుంది వాళ్ళు వాళ్ళ అస్థికల్ని బయట తీసుకువద్దాం అనుకుంటారు కానీ ఆస్థికల కోసం వెళ్ళిన వాళ్ళకి వాళ్ళంతా దయమే కనిపిస్తారు అందుకే ఎవరు ఆ అస్థికలు తీసుకొచ్చేందుకు ధైర్యం చేయరు దానికి పోలీసులు ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ అస్థికల్ని ఇప్పటికేలాగే ఉంచేసింటారు కానగర్ జాతి వాళ్ళు వాళ్ళ అడవి కోసం ఫైట్ చేస్తున్నప్పుడు పెరుమాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రొటెస్ట్ చేసింటాడు ఈ విషయం రిషి తెలుసుకొని పెరుమాల్ని వచ్చి కలిసి ఎంక్వైరీ చేస్తాడు అప్పుడు పెరుమాల్ మాట్లాడుతూ కానగర్ జాతి వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళు అడవిని అలాగే అడవిలో ఉన్న జంతువుల్ని కాపాడుతూ ఆహారం కోసం మాత్రమే వేటాడే వాళ్ళు వాళ్ళు అడవి నుంచి వెళ్ళిపోము అని చెప్పినందుకు గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ మీద ఇల్లీగల్ కేసులన్నీ పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టారు అందుకే నేను కానగర్ జాతి వాళ్ళకి సపోర్ట్ చేశాను గవర్నమెంట్ ఒక మైనింగ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఈ అడవిని నాశనం చేయాలి అనుకుంది దీన్ని ఎలా ఆపాలో వాళ్ళకి తెలియక సూసైడ్ చేసుకున్నారు అని చెప్తూ వాళ్ళు అలా సూసైడ్ చేసుకోవడం వల్లే ఆ మైనింగ్ ప్రాజెక్ట్ అప్పుడు ఆగిపోయింది అని చెప్తాడు గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ మైనింగ్ ప్రాజెక్ట్ని అడవిలో స్టార్ట్ చేస్తుంది డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మల్లిక ఆ ప్రాజెక్ట్ని తేనకాడులో స్టార్ట్ చేపిస్తుంది ఖ్యాతి బర్తడే ఉంటే రిషి ఆశ్రమానికి వచ్చి ఖ్యాతిని కలుస్తాడు దాన్ని ఖ్యాతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్కి వస్తారు ఖ్యాతి రిషితో మాట్లాడుతూ నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేస్తుంది రిషి కూడా ఇంకా లేట్ చేయకూడదు అని తనని ప్రేమిస్తున్న విషయం ఖ్యాతికి చెప్పేస్తాడు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ముద్దు పెట్టుకుంటారు కానీ ఒక్కసారిగా గెస్ట్ హౌస్లో రచ్చి చేసే శబ్దం వినిపిస్తుంది దానికి రిషి అది ఎవరో చూడడం కోసం ఆ శబ్దం వైపు వస్తాడు కానీ రచ్చి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మల్లికాని చంపి అక్కడ పడేసి వెళ్ళిపోయింటుంది సత్య మల్లిక చనిపోయిన విషయం తెలుసుకొని తనను చూడ్డానికి గెస్ట్ హౌస్కి వస్తాడు రిషి ఈ కేసులో ముందుకు వెళ్ళలేక సతమతం అవుతూ ఉన్నప్పుడు వెబ్ స్పిన్నర్స్ని స్టడీ చేస్తున్న డాక్టర్ రిషికి ఫోన్ చేసి ఈ వెబ్ స్పిన్నర్స్ ఉండే ఫెర్మోన్స్కి చాలా అట్రాక్ట్ అవుతాయి ఆ ఫెర్మోన్స్ దొరికినప్పుడు అవి చాలా ఫాస్ట్గా గూడు కడతాయి అని చెప్తాడు ఎవరైనా ఆ ఫెర్మోన్స్ని మనిషి బాడీ మీద స్ప్రే చేస్తే ఆ పురుగులు మనిషి బాడీ మీద కూడా చాలా ఫాస్ట్గా గూడు కడతాయి అని చెప్తాడు రిషి ఆ వెబ్ స్పిన్నర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని గుహలోకి మళ్ళీ వస్తాడు అక్కడ తనకి మగ్రిన్ వచ్చి విజయ్ తనకు కనిపిస్తుంది రిషి విజయ్ ఆలోచన నుంచి బయటికి రావాలి అని విజయ్తో మాట్లాడుతూ నువ్వు నాతో ఉండకపోయింటే నీకు మంచి లైఫ్ ఉండేది మనం ఎన్ని గొడవలు పడినా నీ మీద ఉన్న ప్రేమ నాకు అలాగే ఉంది అంటాడు రిషి చెప్పిన మాటలకి విజయ్ చాలా ఎమోషనల్ అయ్యి రిషి కనిపించకుండా మాయమైపోతుంది ఆ గుహ నుంచి పైకి ఇంకో దారి ఉంటుంది రిషి ఆ దారి గుండా బయటికి వస్తాడు ఆ ప్లేస్ ఏమి అంటే రచ్చి చెట్టు ఉండే ప్లేస్ రిషి ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకొని తన టీంతో మీటింగ్ పెట్టుకుంటాడు రిషి ఈ మీటింగ్కి యమునని కూడా పిలుస్తాడు రిషి గుహలో ఉన్న కానగడ డ్రాయింగ్స్ని యమునకు చూపించి వీటి గురించి నీకేమైనా తెలుసా అంటాడు అప్పుడు యమున నాకు తెలుసు అని చెప్తూ వాళ్ళు మొక్కల్ని యూజ్ చేసి ఎలాంటి రోగమైన నయం చేయగలరు అలాగే వాళ్ళు ఆ మొక్కలతో పాయిజన్ కూడా తయారు చేయగలరు అని చెప్తూ కొన్ని మొక్కలైతే వాళ్ళు మాత్రమే కనుక్కోగలరు అని చెప్తుంది రిషికి ఈ మండ్రస్ అన్ని కానగడ జాతి వల్లే చేస్తున్నారు అనిపిస్తుంది ఎందుకంటే బయట వాళ్ళెవరికీ వాళ్ళ మొక్కల గురించి అలాగే వాళ్ళ డ్రాయింగ్స్ గురించి తెలియదు కాబట్టి నరబలిచ్చేటప్పుడు ఇష్టం లేని కొంతమంది కానగర జాతి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని ఇదంతా చేస్తుండొచ్చు అని రిషి తన టీం వాళ్ళతో అంటాడు ఈ మడ్రస్ అన్నీ చేస్తోంది ఆ రాత్రి బతికి బయటపడ్డ కానగర జాతి వాళ్లే వాళ్ళు అడవిని కాపాడడం కోసమే ఇదంతా చేస్తుంటారు వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఆపడం కోసం ఒక అమ్మాయిని రచ్చిగేటప్పుడు అక్కడికి పంపించి అందరిని బెదిరిస్తారు ఆ తర్వాత అందరినీ చంపేస్తే ఈ మైనింగ్ పని లాగిపోతాయి అని మైనింగ్లో బ్లాస్ట్ చేస్తారు దాంతో లోపల పనిచేస్తున్న అందరూ ఇరకపోతారు రిషి అలాగే తన టీం అక్కడికి వచ్చి వారిని కాపాడేందుకు ట్రై చేస్తారు రిషి రచ్చి చేస్తున్న శబ్దం విని తనని పట్టుకోవడం కోసం వస్తాడు అప్పుడు తనకి రచ్చి గెటప్ వేసుకున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది రిషి తనని పట్టుకుందామని ట్రై చేస్తున్నప్పుడు ఎవరు తన మీద ఒక స్ప్రే కొట్టి తన చేతులు కాళ్ళు ప్యారలైజ్ అయిపోయి చేస్తారు ఆ స్ప్రే కొట్టింది మరెవరో కాదు ఖ్యాతి ఖ్యాతీ కూడా కానగర జాతి అమ్మాయే అసలు కానగర జాతి వాళ్ళు ఎంతమంది బతుకున్నారు అంటే ఆరు మంది ఆ ఆరు మంది ఎవరు అంటే ఫారెస్ట్ రేంజర్ సత్య బీట్ ఆఫీసర్ ఖ్యాతి పెరుమాల్ కూతురు మంగై పెరుమాల్ వాళ్ళ ఊర్లో ఉండే తులసి హోటల్లో వెటర్గా పనిచేసే అబ్దుల్ రోడ్డు కన్స్ట్రక్షన్లో ఇంజనీర్గా పనిచేసే హరీష్ రిషి వాళ్ళందరి వంక కోపంగా చూస్తూ ఎవరిని ఏం చేయొద్దండి అంటాడు ఇక్కడ స్టోరీ కొంచెం వెనక్కి వెళ్తుంది రిషికి ఆ ఆరు మంది కానగర్ జాతి వాళ్ళు అని ముందుగానే తెలిసిపోయి ఉంటుంది ఎలా అంటే రిషి మంగయ్య మీద ఉన్న డౌట్తో తనను ఫాలో చేసింటాడు అప్పుడు తను హోటల్లో పంచే హద్దుల్ని కలవడం చూసింటాడు రిషి మంగని అరెస్ట్ చేసినప్పుడు తన గ్రూప్ వాళ్ళు తనని బయట తీసుకుని రావడం కోసం ఇంకో అమ్మాయితో రచ్చ గిటాప్ వెపించింటారు కానగర్ జాతి వాళ్ళు ఈ హత్యలు మొత్తం రచన చేసినట్టు అందరూ నమ్మాలి అని వాళ్ళొకరిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఇంకొకరు రచ్చని చూసేలా జాగ్రత్త పడుతూ ఉంటారు సత్యకి అలాగే మిగతా ఐదు మందికి నరబలి కావడం ఇష్టం లేక ఆ కన్ను తప్పించుకొని పెరుమాల్ దగ్గరికి వచ్చేస్తారు పెరుమాల్ బయట వాళ్ళకి కానగర జాతి వాళ్ళు ఇంకా బతుకున్నారు అని తెలిస్తే వాళ్ళ జాతి వాళ్ళు చేసిన తాగానికి అర్థం లేకుండా పోతుంది అని మదర్ లియానతో కలిసి వాళ్ళ పేర్లు ఊర్లు మార్చేస్తాడు ఆ తర్వాత నుంచి వాళ్ళందరూ మదర్ లియాన దగ్గరే ఉంటారు రోజులు గడిచే కొద్దీ వాళ్లందర్నీ ఎవరో ఒకరు దత్త తీసుకుంటారు ఒక ఖ్యాతీని తప్ప ఖ్యాతి మదర్ లియానాని బతికించుకోవడం కోసం కొన్ని మొక్కలతో ఒక టీ చేసి తనకి ఉంటుంది దానివల్ల తను పూర్తి ఆరోగ్యంగా మారుతుంది రిషి ఈ విషయం తెలుసుకుని ఖ్యాతి కూడా కానగర జాతి అమ్మాయి అని తెలుసుకుంటాడు క్యాతి ఖ్యాతి రిషిని నుంచి బయట తీసుకుని రావడం కోసం అలాంటి లాంటినే తనకు కూడా ఇచ్చింటుంది రిషి సత్యతో మాట్లాడుతూ వాళ్ళందరినీ చంపద్దు వదిలే అంటాడు అప్పుడు సత్య ఋషితో మాట్లాడుతూ మా వాళ్ళు న్యాయబద్ధంగా పోరాడదాం అనుకున్నారు కానీ లాస్ట్కి వాళ్ళే చనిపోయారు ఇంత జరిగినా మనుషుల్లో ఎలాంటి మార్పు లేదు అందుకే మేము ఈ దారి ఎంచుకున్నామంటాడు ఒకప్పుడు సత్య వాళ్ళ ఫాదర్ దగ్గరే ఉంటూ ఒక హ్యాపీ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు కానీ తేనెకాడులో స్టార్ట్ చేయబోతున్న మైనింగ్ గురించి తెలుసుకుని తన పోస్టింగ్ని తేనెకాడుకి మార్చుకుంటాడు ఆ తర్వాత తను తన వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి అడవి జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని చంపాలి అని ఫిక్స్ అవుతాడు ఖ్యాతి వాళ్ళ అడవి కోసం రిషిని చంపాలని ఫిక్స్ అయ్యి తన మీద ఫిరోమన్స్ని స్ప్రే చేస్తుంది రిషి ఖ్యాతి ఇద్దరూ ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు సత్య రిషి మీదికి వెబ్స్పిన్నర్స్ని వదులుతాడు దాంతో అవి రిషి మీద గూడు కట్టడం స్టార్ట్ చేస్తాయి ఇక్కడ సత్యాకి అలాగే మిగతా ఐదు మందికి తెలియన విషయం ఏమి అంటే రిషి ఇక్కడికి వచ్చే ముందు వాళ్ళు ఉండే ఒక ప్లేస్ని కనుక్కొ ఉంటాడు అక్కడ ఏమున సత్యావాళ్ళు స్ప్రేడ్ చేసే పాయిజన్కి యాంటీడోడ్ ఉంది అని తెలుసుకొని దాన్ని రిషికి అయినార్కి చిత్రానికి ఇచ్చింటుంది రిషి ఆ యాంటీడోడ్ని మింగి ఆ పాయిజన్ నుంచి బయటపడతాడు కానగర జాతి వాళ్ళు అందరినీ చంపాలని చూస్తుంటే రిషి అలాగే తన టీం వాళ్ళందరినీ అడ్డుకొని వాళ్ళని కాపాడతారు సత్య రిషి ఇద్దరు కొట్టుకున్నప్పుడు సత్తాకి దెబ్బలు బాగా తగులుతాయి పోలీసులు అక్కడికి వచ్చి కానగర జాతి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సత్తాని హాస్పిటల్కి పంపిస్తారు ఖ్యాతికి రిషి అంటే చాలా ఇష్టం అందుకే తను మగరి నుంచి బయటికి వచ్చేందుకు తనకి హెల్ప్ ఉంటుంది ఖ్యాతి జైలుకి వెళ్లే ముందు రిషి వంకే చూస్తూ ఉంటుంది రిషి కూడా ఖ్యాతి వంకే చూస్తూ ఉంటాడు రిషి తన టీంతో మాట్లాడుతూ సత్య ఇక్కడికి వచ్చింది నాలుగు సంవత్సరాల కింద కానీ బాల చనిపోయింది మాత్రం ఐదు సంవత్సరాల కింద అంటూ బాలాన్ చంపింది ఈ కానగడ జాతి వాళ్ళు మాత్రం కాదు అంటాడు రిషి మాటలు విన్న ఐనార్ ఖచ్చితంగా ఇది రచ్చినే చేసింటుంది అంటాడు రిషి ఆలోచిస్తూ తనకు జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకుంటాడు ఆ రోజు రాత్రి రచ్చి రిషిని ప్యారలైజ్ ఎలా చేసి తన మొహంలో మొహం పెట్టి చూసింటుంది కదా ఆ రోజు తను చూసింది నిజమైన రచ్చినే ఇక్కడ సిరీస్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి అలాగే ఈ విడ నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్